హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు మన స్టూడియోలో మంచి గేమ్ ఆడటానికి అశ్వత్థామ 3.0 రాబోతున్నాడు అనమాట. ప్లీజ్ వెల్కమ్ అశ్వత్థామ 3.0. ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్ తో 13 వీక్స్ లాక్కొని వచ్చా గౌతమ్. స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఇష్టమా లేకపోతే క్రాస్? ఇందుకు నువ్వే గేమ్ ఆడా లోపల అంటే కన్నింగ్ గేమ్ ఆడావా? నాట్ అబౌట్ గేమ్ ఆర్ ఎనీథింగ్. అందులో ఇప్పుడు మేమర్స్ కి మంచి ఫుడ్ గౌతమ్ అంటే ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరి లైఫ్ కి వాడే హీరో ఇక్కడ. మరి నాకు సార్ ఏది అడిగినా ఎందుకు? సుభాష్ శెట్టి ఎందుకు మీ ఇద్దరికి ఎప్పుడు ఒక వర్డ్ చిన్న ట్రిగర్ పాయింట్ ఏదైనా? ప్రియాంకకు మటుకు బాగా సపోర్ట్ చేసావు కదా క్యాప్టెన్ అవటానికి. తను వచ్చి నా కాళ్ళకు దండం పెడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో సమ్టైమ్స్ ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే బ్రదర్ వచ్చారు బిగ్ బ్రదర్. కొన్ని కొన్ని పదాలు కొంచెం కంట్రోల్. డాన్స్ సరిగా రాలేదు కానీ చాలా మంది ట్రోల్ చేశారని చెప్తున్నారు. నేను 100% డాన్స్ సరిగా రాని చాలా మంది హీరోలే స్టార్. ట్రాలర్స్ కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా. కప్పు గెలుచుకొని ఎవరు వస్తారు అనుకుంటున్నావు బిగ్ బాస్ నుంచి? మీరెవరు అనుకుంటున్నారు? ఎవరుంటారు టాప్ 5 లో చెప్పు నిజంగా. ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఒక 3 ఇయర్స్ తర్వాత నేను మీకు ఇట్లాంటి అప్డేట్స్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు మన స్టూడియోలో మంచి గేమ్ ఆడటానికి అశ్వత్థామ 3.0 రాబోతున్నాడు అనమాట. ప్లీజ్ వెల్కమ్ అశ్వత్థామ 3.0. ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్ తో 13 వీక్స్ లాక్కొని వచ్చా గౌతమ్. అంతేనా? నేను సిగ్నేచర్ అవుతుంది అని అనుకోలేదు. యాక్చువల్ ఫస్ట్ లో కొంచెం కోప్పడేవాడిని ఎక్కువ. తర్వాత స్లో స్లోగా నేను ఏం అర్థం చేసుకున్నా అంటే కోపంలో చిన్న చిన్న మాటలు మనం అనకూడనివి అంటాము దొర్లుతుంది. సో ఎప్పుడైనా ఒక చిన్న పాజ్ తీసుకొని ఆలోచించి రిప్లై ఇద్దాం తప్ప అనవసరంగా కోప్పడొద్దు అని చెప్పేసి రియలైజ్ అయినా. సో అప్పుడు నేను ఎప్పుడైనా ఎవరైనా నాకేమైనా పాయింట్ చెప్పినా సో నాకు కోపం తెప్పించినా నేను వెంటనే ఇట్లా పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్ కూల్ డౌన్ అని చెప్పేసి అనుకొని దెన్ నేను రెస్పాండ్ అయ్యేటోని. ఏంటి గౌతమ్, ఎక్కడికి వెళ్ళినా కానీ పంచ బాగా సెంటిమెంట్ అయిందా? అంటే సెంటిమెంట్ చేద్దామని చూస్తున్నామా ఆడియన్స్ కి సెపరేట్ గా? నాదొక స్టైల్ ఉంది, నేను ఎక్కడికి వచ్చినా కానీ ఇలా వస్తాను. అంటే నేను పంచ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక వీకెండ్ నాకు సరిగ్గా కాస్ట్యూమ్ సెట్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ పంచ తీసుకెళ్ళిన లోపలికి. నేను అప్పటి వరకు ఇంకా వేసుకోలే. సో వేసుకున్న ఇక ఒక నార్మల్ ఫార్మల్ షర్ట్ అండ్ ఇట్లానే పంచ కట్టుకొని వీకెండ్ అటెండ్ అయిపోయినా. సో నాకు సార్ కూడా నచ్చింది. అండ్ నన్ను నేను కూడా మిర్రర్లో చూసుకున్నప్పుడు సో అన్నిటికంటే ఇది ఒకటి స్టాండ్అవుట్ అవుతుంది, నాకు మంచిగా సెట్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది ఫస్ట్. తర్వాత నేను 5th వీక్ తర్వాత ఎప్పుడైతే బయటకు వెళ్ళి వచ్చినో సో సబ్కాన్షియస్గా తెలియకుండా ఎందుకో ఒకసారి ఒక నామినేషన్లో పంచ కట్టుకున్నా. సో నాకు తెలియని కాన్ఫిడెన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఇంత పెద్ద ఒక షోలో ఇంత నేషనల్ టెలివిజన్లో మనము ఒక స్టైల్ స్టేట్మెంట్ అంటే ఒక తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక స్టైల్ స్టేట్మెంట్ అక్కడ ఎవరు ఇది ఫాలో అవ్వట్లేదు. సో పర్టికులర్గా నేను ఒక్కడిని ఇది ఫాలో అయ్యి అండ్ ఎవ్రీడే అది చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే గేమ్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, సో మిగతా ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి నామినేషన్ అనేది ఒక రోజు ఏంటంటే అది జస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్. సో ఫిజికల్గా టాస్క్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ రోజు ఒక్కరోజు కరెక్ట్గా నేను ధరించగలుగుతా ప్రతి వీక్ అని చెప్పేసి సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ స్టేట్మెంట్ అని నేను ఫిక్స్ అయిపోయినా. సో అది తీసుకెళ్ళిన అది బాగా రీచ్ అయింది జనాల్లోకి. ఐమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేశారు మీరు? ఆకాశ విధుల్లో ఫస్ట్ మూవీ అప్పుడు. సో నా లక్ ఏంటంటే చెప్పలేను కానీ వాళ్ళకో నాలకో చెప్పలేను కానీ మ్యాక్స్ నాతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళ మటుకు 1 ఇయర్ తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ది బెస్టే కనిపించారు నాకు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా కాల్ చేసి, రోషన్ నేను నీతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నువ్వు అందరికీ చాలా లక్కీ పర్సన్ అని చెప్తుంటారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మనం 1 ఇయర్ మోర్ దెన్ 1 ఇయర్ అయింది. సో అప్పటికి ఇప్పటికి
నేను కొంచెం గ్రో అయినా, సో మీకు కూడా హ్యాపీ ఉందని. చాలా హ్యాపీగా ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. నేను అనుకున్నాను అప్పుడే తినలో ఏదో ఉంది, డెఫినెట్గా వస్తాడు అని అనుకున్నాను. బట్ ఏంటంటే నీ దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అండ్ ఇప్పుడు నువ్వు అలా ఉంటావు కాబట్టి, బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి, చాలామంది ఈ షో చూస్తారు కాబట్టి, స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఇష్టమా లేకపోతే క్రాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆ గేమ్ లో ఉన్నా నాకు అందరు కాంపిటీటర్స్, సో ఇప్పుడు గేమ్ ఇంకా రన్ అవుతుంది, ఓటింగ్ లైన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను పర్టికులర్ గా అయితే మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా ఒకవైపు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే ఆన్సర్స్ ఇస్తాను. స్ట్రైట్ ఆన్సర్స్ చెప్తున్నావా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత? స్ట్రైట్ బిఫోర్ మా గౌతమ్ లాగా ఉంటే ఓకే నో ప్రాబ్లం, అంటే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చావు కాబట్టి కొంచెం కన్నింగ్ లేదు ఇవన్నీ ఉంటాయి కదా తెలియకుండా. ఇందుకు నువ్వే గేమ్ ఆడావు లోపల, అంటే కన్నింగ్ గేమ్ ఆడావా లేకపోతే బయట మీకు కనిపించింది కదా అసలు కన్నింగ్ అయితే? ఐ డోంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావా? స్ట్రైట్ ఫార్వర్డ్ గా నాకు అనిపించిన అభిప్రాయాలు నేను చెప్దాం అనుకున్నా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్ ఆర్ ఎనీథింగ్. నేను ఒక పాయింట్లో రియలైజ్ అయింది ఏంటంటే మనం ఫియర్ని పక్కన పెట్టేసి ఎన్ని వీక్స్ ఉంటామో, సో విన్ కావాలి, సో ఇన్ని వారాలు ఉండాలి అన్న మోటో అయితే నేను తీసేసిన ఫస్ట్ మైండ్ నుంచి. సో తీసేసి మనకు మనలా ఉండాలి, అండ్ మనకి అనిపించిందంతా మనం అభిప్రాయాలు బయట చెప్పాలి. ఇప్పుడు సమ్టైమ్స్ బయట మనం అనిపించింది కామ్గా ఉండి అట్లున్నా నడుస్తుంది, కానీ ఆ బిగ్ బాస్ షోలో ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి మనకి అనిపించింది వ్యక్తపరచాలి బయటికి, లేకపోతే ఆడియన్స్కి అర్థం కాదు మనం ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏం రన్ అవుతుందో అన్నది విషయం అర్థం కాదు. సో ఒక పాయింట్ తర్వాత నేను అది రియలైజ్ అయ్యి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ పాజిటివ్ నెగిటివ్ ఆ ఫియర్స్ ఫైట్ అవన్నీ తీసేసి సో నాకు అనిపించింది చెప్దాము, సో దాని మీద నిలబడదాం స్ట్రాంగ్గా. సో అప్పుడే కనీసం అంటే వీడికి ఒక భయం లేదు అన్న ఆ పాయింట్లో అసలు జనాలకి మనము అనుకుంటుంది ఏంటో అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి సో అట్లనే ఉన్నా ఇంకా రెస్ట్ ఆఫ్ ద గేమ్. బట్ నిన్ను నిన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ లో ఎక్కువ మంది, లేకపోతే బిగ్ బాస్ హౌస్ అండర్స్టాండింగ్ చేసుకొని హౌస్ లో ఉన్నారో లేదో తెలియదు, కానీ బయట ఆడియన్స్ అయితే చాలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి 13 వీక్స్ ఉన్నావు, సో అది నాకు హ్యాపీ. సో హౌస్ లో అక్కడ వాళ్ళకి నేను అంత అన్ని యాంగిల్స్ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కానీ షో చూస్తున్న వాళ్ళకి దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి, సో ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్లీ నా వైపే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అట్లా ఉన్నారని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు నేనుగా ఉండి నాకు నేనుగా ఆడిన దానికి ఒక ఫలితం వచ్చిందన్న హ్యాపీనెస్ నాకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత దానికి. సో యాక్టర్ కాకముందు డాక్టర్, అవును డాక్టర్కి చాలా పేషెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా మంది పేషెంట్లను కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్మూత్గా ఉంటారు, హ్యాండిల్ చేయాలి సెన్సిటివ్గా ఉంటారు అంటారు. నీకేంటి గౌతమ్ అంత కోపం? అసలుకి కోపం అన్నది ఇంకా యాక్చువల్ ఇంతకుముందు చాలా ఉంటుండే, స్లో స్లోగా తగ్గింది. ఇక బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే అది మన పేషెన్స్ లెవెల్స్ చెక్ చేసే గేమ్, అంటే ఒక్కటే ప్లేస్లో పెట్టేసి సో ఇట్స్ లైక్ అంటే ఇక అది వచ్చేస్తుంది బయటికి, మన చేతిలో లేదు చెప్పాలంటే. బయట చూసే వాళ్ళకి ఎందుకు కోపము ఎందుకు బస్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది, కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక అది వచ్చేస్తుంది, సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేస్తుంది. సో సమ్టైమ్స్ అది బ్యాడ్ వేలో వెళ్తుంది, సమ్టైమ్స్ గుడ్ వేలో వెళ్తుంది. సో నేను ఫస్ట్లో కొంచెం ఏదైనా బ్యాడ్ వేలో వెళ్ళినా కూడా స్లో స్లోగా నేను రియలైజ్ అయ్యి ఇది కాదు కదా మనం, సో మనమేంటో మనం అట్లా ఉందాము అని చెప్పేసి ఈవెన్ కోపం వచ్చినా కూడా పాయింట్స్ చెప్పేవాడిని తప్ప ఇంకా దాని మించి అగ్రెషన్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిన ఒక పాయింట్లో. అందుకే నేను అరిచేవాడిని నేను చెప్పేవాడిని పాయింట్స్, కానీ ఎవరిని కించపరిచేవాడిని కాదు. ఒక ఫస్ట్ 1-2 times అట్లా ఏదో జరిగింది నా మిస్టేక్ అది నేను ఒప్పుకున్నా అక్కడ కూడా, అండ్ బయట కూడా ఒప్పుకుంటా. సో అండ్ బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయిల దగ్గర కూడా ఇంతే ఉంటావా? యా సారీ, అమ్మాయిల దగ్గర కూడా ఇంతే? లేదు లేదు, అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేలోపు హార్ట్ ఆఫ్ ద మూమెంట్ చూపించేసి ఓకే. సో అంటే యాక్చువల్గా నాకు అమ్మాయిలు యూజువల్లీ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే బేసిక్గా నేను ఎమోషనల్లీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది గర్ల్స్ తోని. సో ఎందుకు అంటే ఒక రీజన్ ఉంటుంది కదా, రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని మనకి ఏదైనా ఇట్లా బాధను ఎమోషన్ పంచుకుంటే ఏంద్రా నువ్వు అన్నట్టు ఏంటి అన్నట్టు ఉంటారు వాళ్ళు, అమ్మాయిలు అయితే కొంచెం అర్థం చేసుకుంటారు ఎమోషన్స్ అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకేముందా? అంతే అది అట్లా ట్యూనింగ్ అట్లా సెట్ అయింది, అండ్ తెలియకుండానే ఎక్కువ చాలా మంది అమ్మాయిలకి రీచ్ అవ్వడం కానీ ఈవెన్ హౌస్లో కూడా ఒక పాయింట్ ఫస్ట్లో ఒక 1-2 times శోభతో గొడవ అయినా కూడా ఒక పాయింట్ తర్వాత హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ స్టార్టెడ్ లైక్
హీజ్ అ లైకింగ్ మీ అండ్ యాజ్ అండ్ లైక్ హీజ్ అ గుడ్ బాయ్, అమ్మాయిని బాగా కేర్ చేస్తాడు అని. ఎందుకంటే కొన్ని కొన్ని ఎపిసోడ్లో రానివి కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అంటే నాకు అది సబ్కాన్షియస్గా నేను తెలియకుండానే నాకు అది చేయాలి కదా అరే పాపం అని అనిపించేది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంక అక్కడ ఎవరు లేరు కదా, సో ఏదున్నా ఒకళ్ళకొకళ్ళే హెల్ప్ చేసుకోవాలి అక్కడికి ఎండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అది బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళాం, అదే నీ బాధను వ్యక్తపరచుకోవడానికి. ఇప్పుడు బాధ ఏం లేదు, ప్రస్తుతానికి సంతోషమే ఉంది, సంతోషం హ్యాపీ. సో అందరితో వ్యక్తపరచుకుంటున్నా, చిన్న పాజ్ ఇచ్చినా గానీ మన వాళ్ళు వేసేసుకుంటారు అందులో. ఇప్పుడు మేమర్స్ కి మంచి ఫుడ్ గౌతమ్ అంటే, సో అది అది కూడా హ్యాపీనే. ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా బాగుపడుతున్నారు అండ్ నన్ను కూడా బాగుపెడుతున్నారు, రీచ్ అవుతున్న జనాల్లోకి. ఓకే, సో ఎనీథింగ్ అంటే ఇప్పుడు అది పాజిటివ్ వచ్చినా నెగటివ్ వచ్చినా ట్రాల్స్ వచ్చినా మీమ్స్ వచ్చినా కామెడీ అయినా ఏది జరిగినా కూడా అంతా మనం మంచిగా అనుకునే టైప్ అనమాట నేను. ఎందుకంటే అట్లీస్ట్ దే ఆర్ లైకింగ్ మీ, నన్ను గుర్తించిండ్రు, వీడంటూ ఒకడు ఉన్నాడు ఇండస్ట్రీలో, వీడంటూ ఒకడు ఉన్నాడని గుర్తించే కదా అదంతా జరుగుతున్నది. సో 100% మనం ఎదుగుతున్నామంటేనే మనకి నెగిటివిటీ, మన ట్రాల్స్ అది ఇలా ట్రోల్ చేసే వాళ్ళ మీద ఎందుకు కోపం రాదు? మరి యాక్చువల్గా నీ కోపం ఎక్కువ కదా, అంటే వాళ్ళు నాకు తెలియకుండా నా సక్సెస్ కి తోడ్పడుతున్నారు కదా ట్రావెలర్స్ కూడా. సో అయితే నీలో రెండు కోణాలు, రెండు టూ యాంగిల్స్ ఉంది అనుకుంటా అబ్బా. ఇన్నర్ గౌతమ్ ఒకడు ఉన్నాడు, బయటకు గౌతమ్ కనిపించే గౌతమ్ ఒకడు ఉన్నాడు. అంటే ఇప్పుడు గేమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఆన్ ఫీల్డ్, ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు 1-to-1 గేమ్, బయట జనాలు అదంతా మనం పక్కన పెట్టేస్తాం. మనము ఆ గేమ్ లో నిమగ్నం అయిపోయి ఉంటాం కాబట్టి అక్కడ ఏదైనా మనకి నచ్చకపోయినా లేకపోతే మనకి వేరే పర్సన్ అభిప్రాయం నచ్చకపోయినా, సో ఆ కోపం కానీ లైక్ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ వస్తాయి. కానీ బయట ఇప్పుడు బయట లైఫ్లో ఇట్స్ నాట్ ఏ గేమ్. అంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవడి లైఫ్కి వాడే హీరో ఇక్కడ. సో మనకి ఎవడు కాంపిటీటర్ లేడు. సో నేను నిన్న ఏంటి ఈరోజు ఏంటి అన్న చూసుకుంటా, సో ఇంకా రేపు ఏమవ్వాలి, సో ఫర్దర్గా ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అన్నది ఆలోచిస్తా తప్ప ఇంకెవరితో కాంపిటీషన్ కాదు, ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు బయట. గౌతమ్ అంటే ఒక క్వశ్చన్కి స్కూల్లో కానీ పిల్లోడు టీచర్కి ఆన్సర్ ఎంత బాగా నిలబడి మొత్తం చెప్తాడో, ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత బాగా చెప్తాను ఒక క్వశ్చన్ అడిగితే. నీలో అది ఆ టాలెంట్ మటుకు ఉంది పక్క, ఫ్రమ్ డే వన్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. మరి నాకు సార్ ఏది అడిగినా ఎందుకు నేనంటే కామ్ గా చెప్పేవాడిని. క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు అంటే సమ్ టైమ్స్ మైట్ బి, నీలో ఉన్న టాలెంట్ అప్పుడే కదా బయటపడేది. క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడే నువ్వు ఎలా ఆన్సర్ చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ కి. అంటే నాగ్ సన్ చూసి కొంచెం ఆయన ఆయన స్టేజ్ని చూసి ఆ లిటిల్ ఫియర్ అయితే నాకు 100% ఉంటుంది, నేను బయట కూడా చెప్పిన. సో మైట్ బి అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్కి నేను అంత ఓపెన్గా అందరితో మాట్లాడినట్టు మాట్లాడలేకపోయినాము అంత స్ట్రాంగ్గా అన్న అనుకోవచ్చు అంతే. కానీ మిగతా టైంలో నేను వ్యక్తపరచేటోని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, సో బయటకైతే వెళ్తుంది. సో నాగ్ సార్ దగ్గర నేను అది మొత్తం ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతున్నానా లేదా అన్నది పక్కన పెడితే వేరే డేస్లో అయితే నేను చెప్పేవాడిని. సో అది నా అభిప్రాయాలు అయితే బయటకు వచ్చినాయి అండ్ అందరు చాలామంది అర్థం చేసుకున్నారు. సో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది 100% కానీ. సో నన్ను అర్థం చేసుకునే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ. అందుకే నేను ఇన్ని 13 weeks సర్వైవ్ అవ్వగలిగాను. అశ్వత్థామ 2.0 అప్పుడు బాగా అర్థం చేసుకున్నావు నాకు సార్ని అప్పుడు, అంటే 3-4 days అర్థం కాలే. అంటే ఆ టైంలో నాకు సార్ ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉన్నావు కదా మళ్ళీ వస్తాను వెనక్కి అని. అవును, ఆ టైంలో ఎక్కువ అర్థం చేసుకున్నావా నాగ్ సార్ని అంటున్నాను ఇంటరాక్ట్ అయినప్పుడు. యా నాగ్ సార్ని అర్థం చేసుకోవడానికి ఏం లేదు, ఆయన బేసిక్గా వచ్చి మనకి ఇది ఇది పాయింట్స్ ఈ వీక్కి సంబంధించినవి అని చెప్పేసి చెప్తారు ఆయన. సో ఇట్స్ అప్ టు అస్ వీ టేక్ ఇట్ ఆర్ నాట్. అంటే అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి అన్నా కూడా మన క్యారెక్టర్ ఏంటి, మనం మనకు ఏది మన అభిప్రాయం ఏంటి, దీని మీదనే ఉండాలి అని అప్పుడప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకునేవాడిని నాగ్ సార్ చెప్పినా కూడా. సో అప్పుడప్పుడేమో ఆయన చెప్పేది కరెక్టే అని నాకు అనిపిస్తే నేను అది ఫాలో అయ్యేవాడిని. సో నాలో ఉన్న ఇండివిజువాలిటీ అక్కడే బయటపడుతుంది కదా. సో ఒకళ్ళు చెప్పిండ్రని ఎగ్జాక్ట్గా మనం అలా 100% మారిపోలేము. సో ఓకే ఏది ఏంటి నెగిటివ్స్ అని దాన్ని చూసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని తప్ప కంప్లీట్ 100% చేంజ్ ఓవర్ అయితే అది నాకు ఐఎమ్ 27 నేనేం ఒక అంటే ఇప్పుడు మేము ఏజ్ అడగలేదండి, 10-year-old అబ్బాయిని కాదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ ఏజ్ గౌతమ్, అంటే రివీల్ చేస్తున్నాడు అనమాట. అట్లని కాదు నేను అనేది, అంటే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికి నాకంటూ ఒక అభిప్రాయాలు నాకంటూ ఒక వ్యక్తిత్వం పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా 1-2 మూమెంట్స్లో 1-2 డేస్లో అది మారిపోదు. సో
నేను ఏదైనా తప్పు చేస్తే అది రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళేవాడిని తప్ప నా మెచ్యూరిటీ వచ్చిందా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత? వెళ్ళక ముందే వచ్చిందా? ఇంకా అది మెచ్యూరిటీ ఈజ్ సంథింగ్ దట్ వి గెయిన్ ఎవ్రీడే. సో అట్లా అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది 100% అని ఎవరు చెప్పలేడు. 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్గా ఉంటాయి, 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్గా ఉంటాయి. కంటిన్యూగా నాగ్ సార్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అనిపించింది ఎప్పుడైనా కానీ టార్గెట్ చేస్తున్నారు నన్ను కొంచెం పర్లేదు అంటే అనిపించిందా? అనిపించడం అని కదా అంటే, సో ఐ ఫీల్ బ్యాడ్ అంటే కొంచెం సెన్సిటివ్ నేను, సో కొంచెం బాధ అనిపించేది. బట్ నాగ్ సార్ నుంచి వస్తుంది కాబట్టి, సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఆయనని నేను చూస్తూ ఆయన ఫిల్మ్స్ ఎన్నో చూస్తూ నేను లైక్ ఇన్స్పైర్ అయినా. సో నాగ్ సార్ కూడా ఆన్ స్టేజ్ చెప్పిన నేను. సో ఒక పాయింట్లో ఏమనిపించింది అంటే ఆయన నన్ను తిట్టని పొగడ్ని, సో ఆయన నా కోసం టైం తీసుకొని నాతో మాట్లాడుతుండు, ఈ పాయింట్స్ చెప్తుండు, అది చాలు నాకు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. అందుకే ఏమైనా అన్న కూడా నేను నవ్వుతూ ఉండేవాడిని, ఏదో పెద్ద బాధపడిపోయి ఏడ్చేయడము కన్నీళ్ళు గార్చేయడం అట్లాంటి ఏం చేయలేదు నేను. కానీ సెన్సిటివ్ అంతే, యా లోపల అనిపిస్తుంది చిన్న అది వస్తుంది, కానీ బౌన్స్ బ్యాక్ వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటోని, నార్మల్ అయిపోయేటోని వెంటనే. సో ఇప్పుడు చాలా సెన్సిటివ్ కాబట్టి నీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఓకే, వాళ్ళని చూసి లోపల ఏమనిపిస్తుందో చెప్పు ఒకసారి. ఫస్ట్ ఫస్టే వచ్చాడు నీ పీక పట్టుకోవడానికి. వెరీ ఫన్నీగా, సో కలుస్తుంటాం బయట కూడా, కలిసి మూవీస్ కూడా చేస్తాం, యా వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, బిగ్ బాస్లో తేజ ఎలా ఆడాడు అంటే ఏమని చెప్తావు? ఒక ఒక అది ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళ ఆట గురించి డిసైడ్ చేయడానికి ఐఎమ్ నో వన్. బట్ యాజ్ ఎ పర్సన్ లైక్ హీస్ ఎ వెరీ ఫన్నీ గై అండ్ మంచి ఫ్రెండ్. ఇప్పుడు పీక పట్టాడు కదా నేను, అప్పుడు కూడా ఏమనలే, ఇప్పుడు కూడా ఏమని, నేను ఇప్పుడు ఏమనలే ఆ విషయం కోసం. ఆడియన్స్ హట్ అయినరు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హట్ అయిన, నా ఫ్రెండ్స్ కొంచెం మంది హట్ అయినరు. సో వాళ్ళకి వచ్చి సారీ చెప్పిండు, వాడు బయటకు ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే మా ఫ్యామిలీని కలిసి కూడా ఈ టోల్డ్ సారీ అండ్ ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. నేను అంత సారీ చెప్పాడా? యా నాకు కూడా అప్పుడు కూడా సారీ చెప్పి, నేను అప్పుడే నువ్వు కావాలని చేయలేదు రా నాకు తెలుసు అని చెప్పేసి అన్న అప్పుడు ఇమీడియట్గా. ఓ సో నెక్స్ట్, సో తిను కూడా లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ సో ఇంతకుముందు మీరు వచ్చే షోకి వచ్చే ముందే మాట్లాడినా. ఓకే, సో వీల్ వర్క్ టుగెదర్ సూన్, ఎందుకంటే కొంచెం మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. సో వీల్ వర్క్ టుగెదర్ సూన్, ఏదైనా మూవీ కానీ వీడియో సాంగ్ కానీ. సో వీఆర్ ప్లానింగ్ సంథింగ్. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు అండ్ మంచి ఫ్రెండ్స్ అనే, అంటే తను బయటకు వచ్చిన తర్వాత కొంచెం, ఎందుకంటే 5th week అప్పుడే మా మధ్య చిన్న రప్చర్ జరిగింది ఆ లెటర్ టాస్క్ దానివల్ల. సో దాని ఇంకొక 1-2 weeks ఎక్స్ట్రా తను ఉండున్న అప్పటికి సార్ట్అవుట్ అయిపోయేది. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని లేకుంటే సారీ చెప్పేవాడిని, అప్పటికి ఆల్రెడీ సారీ చెప్పిన తనకి మల్టిపుల్ టైమ్స్ లోపల ఉన్నప్పుడే. కానీ ఇంకా తన హీట్ ఆఫ్ ది మూమెంట్లో రావడము అండ్ కొంచెం మంది ఏమన్నారంటే గౌతమ్ వల్ల వచ్చేసినావు అని, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ప్రపంచం అనేది నా వల్ల ఎందుకు వస్తుంది తను, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఓటింగ్ ఈజ్ మ్యాటర్ కదా. సో గౌతమ్ వల్ల వచ్చేసినావు అని చెప్పడం, సో అవన్నీ కొంచెం తను హార్ట్కి తీసుకొని సంథింగ్ ఏదో ఇట్లా బయటికి కొంచెం తను ఒక్కటే కొంచెం ఏదో నెగిటివ్ చెప్పిందని నాకు వినిపించింది నేను బయటికి రాగానే. సో వెంటనే ఇమీడియట్గా కాల్ చేసి, సో ఇది ఇది నేను ఈ ఇంటెన్షన్తో చేయలేదు, సో ఇది ఇది, సో సారీ ఇఫ్ యువర్ అయినా ఇంటెన్షన్తో చేసినా చేయకపోయినా ఎదుటి పర్సన్ హర్ట్ అయిందంటే సో ఐ విల్ బి ఆల్వేస్ సారీ. సో తనకి నేను క్షమాపణ చెప్పి దెన్ తనతో ఫుడ్ సమ్ వీడియో కూడా చేసిన, సో అది మంచి లైక్ యూట్యూబ్లో బాగా వెళ్ళింది, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి సో తన ఛానల్కి. దెన్ సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ అండ్ హోప్ విల్ వర్క్ సూన్. అంటే ఫ్యాన్స్ అందరూ అనుకున్నట్టు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇలాంటి ఏమైనా ఉన్నాయా నిజంగానే? అంటే నువ్వు కనెక్ట్ అయ్యావు అని చాలా మంది అంటారు. సో మంచి ఫ్రెండ్స్, సో విల్ సీ. నాకు ఫ్రెండే తన శుభశ్రీ అఫ్కోర్స్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ అండ్ చెప్తా అంటే ప్రస్తుతానికి అయితే మంచి ఫ్రెండే. నేను ఒక 3 ఇయర్స్ తర్వాత నేను మీకు ఇట్లాంటి అప్డేట్స్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి నా కెరియరే నా గర్ల్ ఫ్రెండ్, కెరీర్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే, కెరీరే గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ గ్రేట్. అంటే 3 ఇయర్స్ తర్వాత వినొచ్చు ఏదో ఒకటి. ఓకే డన్, మైట్ బి. నేను దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయను ఇంకా, ఎందుకంటే గౌతమ్ ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. గౌతమ్, విష్ యూ గుడ్ లక్. వేరే అమ్మాయి కూడా అయి ఉండొచ్చు చాలా మంది, సో ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ. సో నా సొంతమే అనుకుంటావా? నా సొంతమే అని కదా, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. వాళ్ళ లవ్ ని ఇంకా షవర్ చేస్తూ ఉండండి. సో నేనైతే ప్రస్తుతానికి సింగిలే, సింగిల్ గానే ఉంటా. ఓ, ఇప్పటి వరకు ఒక్క లవర్ కూడా లేరు? ఇప్పటి వరకు లేరంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఉండే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అది ఈవెన్ షోలో కూడా నేను ఓపెన్ చెప్పిన నా లవ్ స్టోరీ చెప్పిన నేను, అది వచ్చింది ఎపిసోడ్ రీసెంట్ వీక్ లో, 13th week లో.
సమ్ కాఫీ బ్రేక్ సంథింగ్ ఇచ్చిండ్రు అప్పుడు టీ టైమ్ అప్పుడు అది చెప్పిన లవ్ స్టోరీ, నా బ్రేకప్ స్టోరీ అది. ఓకే కాలేజ్లో. సో ఇద్దరు హీరో హీరోయిన్లు కనిపించబోతారు మాకైతే. యా యా మైట్ బి, వి ఆర్ హోపింగ్. ఓకే వన్ ఆఫ్ ద కూలెస్ట్ శోభా శెట్టి. యా శోభ తింటు ఓన్లీ అమ్మాయిలో నాకు ఎవరితో కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఓన్లీ శోభ. ఎందుకు మీ ఇద్దరికి ఎప్పుడు అంటే కొంచెం నాకేమైనా ఒక ఏదైనా ఒక వర్డ్ చిన్న ట్రిగర్ పాయింట్ ఏదైనా వర్డ్ అంటే నేను హర్ట్ అయిపోయి నాకు కోపం వస్తుంది యూజువల్గా. అది నేను తర్వాత రియలైజ్ అయినా. సో అప్పుడు షో ఆఫ్ అనడం కానీ, తర్వాత ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అంటే నేను అది తీసుకోలేక సీరియస్ అయ్యేవాడిని. కానీ శోభ కూడా ఒక పాయింట్లో ఏమైపోయిందంటే, సో అమ్మాయిలకి అది అంత ఎపిసోడ్లో రాలేదు కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, సో నాకు తెలుసు కాబట్టి మెడిసిన్ కానీ లేకపోతే హాట్ ప్యాక్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఒక న్యూట్రిషన్ పౌడర్ పంపించేవాళ్ళు బిగ్ బాస్ టీమ్ నుంచి వాళ్ళినప్పుడు. సో అంటే వాళ్ళకి ప్రోటీన్ అండ్ సమ్ కార్బోహైడ్రేట్స్ అది మిక్స్ ఉన్నది. సో ఐ యూస్ టు మిక్స్ దట్ అండ్ గివ్ వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటుండ్రా లేదా అని ఐ విల్ మేక్ ష్యూర్. సో అట్లా ఒక పాయింట్లో అమ్మాయిలందరికీ నా మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ వచ్చిందనమాట. సో ఏదైనా చిన్న గొడవ జరిగినా అక్కడ వరకు ఉండేది తప్ప అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది కాదు. సో పాస్ట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ చూసుకుంటే, సో నాకు అమ్మాయిలతో అయితే యాజ్ సచ్ అంత ప్రాబ్లం ఎప్పుడు లేదు హౌస్లో కూడా. అండ్ ఒక ఫోటో చూసిన నేను ఇంతకుముందే సోషల్ మీడియాలో, ఒక దసరా అప్పుడు నా సేవింగ్ అప్పుడు నేను నిలబడి ఉంటా అటు అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఇట్లా నా చేయి పట్టుకొని ఉంటారు అనమాట. సో అంటే అంత కనెక్ట్ అయిపోయినా అనమాట. ఓకే ఆన్ ఏ ఫ్రెండ్లీ బేసిస్. యూజువల్గానే కనెక్ట్ అయిపోతావు అది వేరే విషయం. ఇంకా యా కనెక్ట్ అండ్ ఐ మీన్ ఆన్ ఏ ఫ్రెండ్లీ బేసిస్. నేను కూడా అదే చెప్పానబ్బా. నెక్స్ట్ షకీల్ అమ్మ, వెరీ వెరీ జెన్యూన్ మంచి ప్యూర్ సోల్ అమ్మ. నాకు చాలా నన్ను కూడా చాలా లైక్ చేస్తుంది అమ్మ, మంచి మంచి మాటలు చెప్తుంది. అండ్ షీ లిటరల్లీ వన్ ఆఫ్ ద పర్సన్ హూ అండర్స్టూడ్ మీ వెరీ వెల్ అనిపించింది నాకంటే, నా ఎమోషన్ని కానీ నా పర్సనాలిటీని కానీ. సో మొన్న కూడా నేను ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత మాట్లాడిన, ఈవెన్ మా ఫాదర్ మాట్లాడిన ఆవిడతోని. ఎందుకంటే ఆవిడ బజ్ ఇంటర్వ్యూలో కూడా అసలైన ప్రిన్స్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఇట్లాంటి కొడుకుని కన్నా అందుకని చాలా లైక్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట. నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే అమ్మున్నప్పుడు కూడా షీ సా అంటే హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ గర్ల్స్ కానీ లేకపోతే హౌ ఐ ట్రీట్ దెమ్ అని. సో నా పర్సనాలిటీ అంటే ఓన్లీ కోపం వస్తేనే రైజ్ అవుతా తప్ప మిగతా టైంలో ఎట్లుంటా. సో అదంతా ఆవిడ అబ్జర్వ్ చేసేది. సో నేనంటే చాలా ఇష్టం. అండ్ అందుకే అమ్మ అంటే అసలు ప్రతిది వచ్చి నాకు చెప్పేది, నువ్వు ఇట్లా ఇట్లా అంటే ఇంత క్లియర్గా అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది ఆవిడ. ఎందుకంటే షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లైఫ్ చాలా చూసింది, చాలా రకాల మనుషుల్ని కలిసింది కాబట్టి. సో ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ దానికి, సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు అమ్మ. యాక్చువల్గా చెప్పాలంటే మంచి మంచి స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్లే బయటకు వచ్చేసాను ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ రతికాతో ఏం లేదు, జోకులు చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్ ఒరిజినల్ చెప్పాలంటే బయటికి ఎట్లా ప్రొజెక్ట్ అయింది ఏంటి అన్నది పక్కన పెడితే, రతికాది షీఈస్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్. నాకు తన కళ్ళు చూసి అది అర్థమైపోయింది. అంటే తను ఏది చేస్తున్నా కూడా కొంచెం తను ఏదో కన్ఫ్యూజన్లో అట్లా చేస్తుంది కానీ చాలా ఇన్నోసెంట్, చాలా ఒక మంచి తన ముందు బాగానే ఉంటావు పక్కకు వచ్చినప్పుడు అనిపించే పాయింట్స్ చెప్పేవాడిని. సో అనిపించే పాయింట్స్ అంటే ఒక పాయింట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే తను చాలా ఇన్నోసెంట్, కానీ తను సంథింగ్ చేయడానికి ఏదైతే ట్రై చేస్తుందో కొన్ని కొన్ని అది నాకు నచ్చకపోయేది. సో హౌస్లో అది నేను మాట్లాడినా కానీ యాజ్ ఎ పర్సన్ నేను చెప్పాలంటే ఆన్ ఏ పర్సనల్ లెవెల్, సో షీఈస్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్ అండ్ ఐ హోప్ షీ గెట్స్ ఆల్ ద సక్సెస్ షీ నీడ్స్. అంతే. గ్రేట్. నెక్స్ట్ కిరణ్ రాథోడ్. ఈడ ఉన్నన్ని రోజులు బాగా తమ్ముడు నువ్వు చాలా క్యూట్గా ఉంటావురా అది ఇది అని. సో మంచిగా ఉండేది. సో ఐ యూస్ టు హ్యావ్ ఏ గుడ్ బాండ్ బట్ వెరీ షార్ట్ టైం షార్ట్ స్పాన్ ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు ఆవిడతో. అవును. నెక్స్ట్ అమర్. మీ ఫ్రెండ్ వచ్చాడు. యాక్చువల్లీ అమర్ది అంటే ఒకటి నేను క్లారిఫై చేయాలనుకున్నా, ఫస్ట్ నుంచి అమర్ వీడు ఫ్రెండ్స్ అని ఏదో నేను కలిసి కాదు కాదు నాకు అసలు బయటకు వెళ్ళక ముందు ఎవరు తెలియదు. సో అక్కడ అందరు స్ట్రేంజర్స్, వెళ్ళిన తర్వాత తెలిసింది కానీ లోపల నేను అనేది. సో వీళ్ళు ఫ్రెండ్స్ అని అట్లా సర్క్యులేట్ అయింది కానీ, సో నేను నార్మల్గా ప్రియాంక వీళ్ళతో మాట్లాడేటప్పుడు వాడు కూడా ఉండడం, సో నేను అందరితో మాట్లాడేది వీళ్ళతో ఉన్న ఎక్కువ కన్వర్జేషన్స్ ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ అట్లా కాబట్టి వచ్చింది కానీ. సో అందుకే అక్కడ ఈవెన్ నాకెప్పుడు స్టాండ్ అయితే తీసుకోలే యాజ్ ఎ ఫ్రెండ్. కానీ నేను ఎప్పుడైతే ప్రియాంకని కెప్టెన్ చేసినో, సో బయట నుంచి అందరూ
నీ ఫ్రెండ్కి ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని వచ్చింది కానీ, ఈవెన్ జ్యూస్ పోషన్ టైంలో కానీ, లేకపోతే గౌతమ్ని కెప్టెన్సీ నుంచి తీసేద్దామని లాస్ట్ వీక్లోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. సో అవన్నీ నాకు ఎక్కడ స్టాండ్ లేదు. సో నేను ఎప్పుడైతే నేను నాకు ఒకళ్ళు స్టాండ్ తీసుకుంటే నేను వాళ్ళకి గివ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటా తప్ప, సో నార్మల్గా అందరికీ నేను అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఎ ఇండివిజువల్ గేమ్, అది ఒక ఇండివిజువల్ గేమర్గా, సో అది నేను ఫ్యాన్స్కి క్లియర్ అవుట్ చేద్దాం అనుకున్నా. అదర్వైజ్ గొడవ లేదు, గేమ్ లేదు, వాడు అసలు నాతో గొడవ పడేటోడే కాదు. సో ఆన్ ఎ పర్సనల్ లెవెల్ హీఈస్ లైక్, వాడు కూడా కొంచెం ఇన్నోసెంటే, మేము మాట్లాడుకునేటోళ్ళం, జోకులు వేసుకునేటోళ్ళం అదంతా. సో గేమ్లో ఇది నేను జస్ట్ ఒకటి క్లారిఫై ఇద్దామని అనుకున్నాను అనమాట, అంతే. ప్రియాంక మటుకు బాగా సపోర్ట్ చేశావు క్యాప్టెన్ అవ్వడానికి. చాలాసార్లు ఈవెన్ హెయిర్ కట్ టాస్క్ అప్పుడు హెయిర్ కట్ చేయించుకోకముందు తను ఒక్కతే వెళ్ళి కూర్చొని ఇక్కడ ఆలోచిస్తుంది, అంటే లైట్గా టీయర్స్ వస్తున్నాయి, నేను ఒక్కడనే వెళ్ళి కూర్చున్నా తన పక్కన. సో తను ఆలోచిస్తుంది ఇవ్వాలా వద్దా, ఎట్లా ఏంటి, ఏమవుతుంది ఏమవుతుంది అని ఆలోచిస్తుంటే, సో నేను కొంచెం మోటివేట్ చేసిన, అంటే నువ్వు షార్ట్ హెయిర్లో కూడా బాగుంటావు అది ఇది అని చెప్పేసి చెప్పిన. అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అండ్ ఫస్ట్ నుంచి నాకు సిస్టర్ బాండ్ ఉంది తనతోనే, సో తను హ్యాపీ ఫీల్ అయింది. దెన్ ఎప్పుడైనా తను అయినా కూడా తను కంటెంట్ రవ్వలేకపోయింది, కంటెంట్ రై కూడా ముందుకెళ్ళలేకపోయింది. దెన్ చాలాసార్లు అట్లా ఓడిపోతుంది ఓడిపోతుంది, షీ యూస్ టు టెల్ అంటే ఎన్నిసార్లు ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, కెప్టెన్ అవ్వలేకపోతున్నా, హౌస్ మేట్ అవ్వలేదు ఏంటి అని చాలా బాధపడుతుండేది. సో నాకు ఎప్పుడైనా ఛాన్స్, అండ్ అప్పుడే దివాళీ వీక్లో ఇంకా ఎమోషనల్ అయిపోయింది, ఎందుకంటే తను వచ్చి నాకు నా కాళ్ళకు దండం పెడుతుంది. అది వచ్చింది ఒకటి క్లిప్ మీరు చూసుంటే, సో కాళ్ళకు దండం పెడితే నేను ఆశీర్వదిస్తాను తనకి. సో అంత లెవెల్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చినప్పుడు ఇంకా నాకు తనకి ఏదో ఒకటి చెయ్యాలి, అండ్ ఆ టైం వచ్చినప్పుడు ఇంకా తనకి స్టాండ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో పాజిటివా నెగిటివా ఎవరేమనుకుంటారు అన్నది పక్కన పెట్టేసి ఐ టుక్ నెగిటివ్ ఎక్కువ తీసుకెళ్లారు కదా అన్న, అంటే అమర్ ఫ్యాన్స్ వాళ్ళు దాన్ని నెగిటివ్గా అనుకున్నారు. కానీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అమర్కి సపోర్ట్ చేస్తూ ప్రియాంకది పడగొట్టుంటే అప్పుడు ప్రియాంక ఫ్యాన్స్ హట్ అయ్యేటోళ్ళు చెల్లె చెల్లె అని చెప్పేసి అన్నాను. సో బిగ్ బాస్ హౌస్లో సమ్టైమ్స్ ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, అంటే మనం టూ ఆప్షన్స్ ఇచ్చి టూ ఆప్షన్స్ లేదు సెలెక్ట్ చేసుకున్నా మనకు బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ ఓకే, నో రిగ్రెట్ అనమాట. ఐ వాజ్ ఓకే విత్ దట్, నాకు అర్థమైంది ఆ పాయింట్లో ఇట్లా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అందుకే నేను అమర్దీప్ ఏదైనా అన్న కూడా రిప్లై ఇచ్చిన, నా చెల్లిరా తను అని నా పాయింట్స్ నేను చెప్పిన. సో నా చెల్లిరా తను నేను తనకి నీకంటే నాకు 1% ఎక్కువనే ఎప్పుడు చెప్పేవాడిని కదా, నాకు ప్రియాంకనే ఎక్కువ అని ఓపెన్గా. సో నేను ఆ స్టాండ్ తీసుకున్నా ఇంకా ఆ టైంలో. ఓకే, నెక్స్ట్ ఎవరిజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. ఫస్ట్లో గొడవ అయింది కానీ తర్వాత స్లో స్లోగా మంచి బాండింగ్ పెరిగింది. నేను వచ్చేసే వీక్ అప్పుడు కూడా వాడికి చెప్పిన, అంటే వాడు గేమ్లో ఓడిపోయి బాధపడుతుంటే వాడికి చెప్పిన ఒకటి, అంటే ఇది మనం గేమ్లో ఓడిపోవచ్చురా జిందగీలో ఓడిపోవద్దు అని చెప్పేసి వాడిని బాగా మోటివేట్ చేశాను. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం, వాడు ఏదైనా ఓడిపోతే కొంచెం ఎక్కువ బాధపడుతుంటాడు. సో నాకు అది అర్థమైంది, వాడి ఎమోషన్ నేను అర్థం చేసుకున్నా. సో ఎప్పుడైనా వాడు ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నా ఐ యూస్ టు మోటివేట్ హిమ్. కొన్ని కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటకు రాలేదు అవి. సో కొన్ని 24/7 నుంచి కూడా తీసుకొని కొంచెమంది అవి క్లిప్స్ అవి సోషల్ మీడియాలో వీటిలో పెట్టిండ్రు. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ కేమ్ దిస్ ఫార్. అండ్ బయటకు వచ్చిన తర్వాత మేము ఒక ట్రిప్కి వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేమిద్దరమే, సో హీస్ లైక్ మై బ్రదర్. ఇంకా మా మదర్ వచ్చిన తర్వాత వాడు నాకు ఇంకా కనెక్ట్ అయింది అనమాట. 10th వీక్లో ఫ్యామిలీ వీక్ అప్పుడు మదర్ వచ్చినప్పుడు వాడు బాగా బాధపడితే అమ్మ కూడా వెళ్ళి ఓదార్చింది. అండ్ అప్పుడు ఇంకా నేను అప్పుడు దాని తర్వాత నుంచి నాకు వాడికి ఆ బాండింగ్ కూడా పెరిగింది అనమాట. సో వాడికి నేను చెప్పేవాడిని, సో ఎప్పుడైనా ఏమైనా నీకు అవసరం ఉన్నా నువ్వు ఇంటికి వచ్చేరా, నువ్వు అసలు అమ్మ లేదు అది దాన్ని ఫీల్ అవ్వకు. సో మా మామ్ మీ మామ్ లెక్కనే, నువ్వు ఇంటికి వచ్చేసే ఉండు మా ఇంట్లోనే కావాలంటే. సో అని చెప్పిన కూడా వాడికి, ఇద్దరు అడాప్ట్ చేసుకుంటారా అని కూడా చెప్పిన. అది కూడా యాక్చువల్లీ ఇద్దరు ఫిట్నెస్ లో కింగ్లు అనమాట, నువ్వా నేను అలాగా. యూజువల్ గా అది వాళ్ళు కామెంట్ చేశారు కానీ చాలా మంది నెగిటివ్ గా, యూజువల్ గా చాలా మంది చెప్తుంటారు స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ పెరుగుతుంది అంట కదా అని కామన్ గా మనం అనుకుంటాం కూడా. సో అక్కడ మీరు యూజ్ చేసిన ఆ పదాన్ని ఏదో కావాలని హైలైట్ చేశారు. అదే చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే అన్ని హీట్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగే చిన్న చిన్న, ఇప్పుడు బయట మనం బయట లిటరల్ గా చూసుకుంటే డే టు డే దాంట్లో బూతులు తిట్టుకుంటారు ఒకళ్ళని ఒకళ్ళు. సో అవి చాలా కామన్, కానీ అవి అక్కడ ఏంటంటే చిన్న పదం కూడా చాలా పెద్దగా ఒక టీవీలో కనిపిస్తుంది కాబట్టి అది ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది రియలైజ్ అయ్యి నేను ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు జరగొద్దు, ఏది దొరలొద్దు మనం చిన్న, ఏది కూడా అవ్వద్దు అన్నట్టు నేను రియల్ లైఫ్ లో డే టు డే మంచి బూతులు వస్తాయా
100% ప్రతి మనిషి ఫ్రెండ్స్ ప్రతి మనిషి వేరు. నేను అడిగింది ఫ్రెండ్స్ నార్మల్ అందరితోనే బూత్లేం మాట్లాడను, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కువ ఏం బూత్లు, తెలుగుగా లేకపోతే ఇంగ్లీష్లోనే బూత్లు అంటే అంత బూత్లనే ఉండవు కానీ చిన్న చిన్న మాటలు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకోకపోతే అసలు ఫ్రెండ్ బాండే కదా. నేను పక్క ఇక్కడ లోకల్ తెలంగాణ బాయ్ ఇంకా. ఓకే బ్రో ఐ డోంట్ కేర్. సూపర్ నెక్స్ట్. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంత దూరం వచ్చిండు, సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఇంకోటి ఏంటంటే యావర్, గౌతమ్, ప్రశాంత్ ఈ ముగ్గురికి ఈ సీజన్ చాలా పెద్ద ప్లస్ అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. సో ఆల్రెడీ వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అందరితో పోల్చుకుంటే నాకు అనిపించింది పర్టికులర్ బయటకు వచ్చిన తర్వాత చూసింది కూడా గౌతమ్, యావర్ అండ్ ప్రశాంత్ అనే ఈ ముగ్గురికి మాత్రం ఈ సీజన్ చాలా ప్లస్. మా వల్ల కూడా యాక్చువల్లీ సీజన్కి చాలా ప్లస్ అంటే ఒక ఫ్రెష్గా వచ్చిన ఫేసెస్కి ఆ వాల్యూ అన్నది వేరే ఉంటుంది. అంటే వీళ్ళు ఏంది రచ్చ చేస్తున్నారు అని ఆల్రెడీ తెలిసిన ఫేసెస్ కంటే. సో నాకు ఎవరికి ప్రశాంత్ కూడా అదే ప్లస్ అయింది ఎక్కువ ఈ సీజన్ వల్ల చెప్పాలంటే. సో వేరే కొంచెం మంది ఉన్నారు కానీ మేము ఇన్ని రోజులు సస్టైన్ అయ్యి అండ్ ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని మా ముగ్గురికి, సో మా ముగ్గురు గురించి ఐఎమ్ మోర్ హ్యాపీయర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అనుకుంటున్నారా? కప్పు గెలుచుకొని వస్తాడని యా మైట్ బి. అదేంటి శివాజీకి చెప్పారు కదా, శివాజీకి కప్ ఇచ్చేయండి అని మొన్న. ఏంటండి శివాజీకి కప్ ఇచ్చేయండి అని చెప్పావు కదా మొన్న, ఇప్పుడు అది వచ్చిందా ఎపిసోడ్ ముందే చెప్పేసా? చెప్పేసిన ఓ కోపంలో చెప్పావా? ఓకే మేమందరం నిజంగానే ఆయన 24/7 లో వచ్చిందా, 1 hour ఎపిసోడ్ లో వచ్చిందా? వన్ అవర్ ఎపిసోడ్ లో అనుకుంటా. అవునా? ఓకే నేను నిజంగానే యాక్చువల్లీ ఏర్ అనుకున్నా, అయ్యో ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో అన్నా కానీ ఓకే. అంటే ఆ మూమెంట్ లో కెప్టెన్సీ టాస్క్ నుంచి అన్యాయంగా తీసేస్తున్నారు వీళ్ళు, అంత మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి అన్న, కప్పు కూడా ఇచ్చేయండి ఆయనకి. ఓకే ఆడియన్స్ విల్ డిసైడ్, ఇప్పుడు నా చేతిలోనో వాళ్ళ చేతిలో లేదు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇప్పుడు ఈవెన్ ఓటింగ్ అన్నది ఒక సింపుల్ నేను ఒక లాజిక్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉండి సో వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎట్లా ఆడినా కూడా వాళ్ళకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఓట్స్ పడతాయి. అండ్ ఇప్పుడు మీ ఒక కొత్తగా వెళ్ళిన పర్సన్కి ఒక డిఫరెంట్ ఉండదు. సో ముందుకెళ్ళడానికి ఏంటి రీజన్, మన గేమా, మన పర్సనాలిటీ అని పక్కన పెడితే ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట. కానీ నేను ఇన్ని రోజులు ఉండగలిగిన 13 weeks ఏమి పర్సనాలిటీయా గౌతమ్, నీకు ఏది ప్లస్ అయింది ముందుకెళ్ళు? అంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చెప్పిందంటే నేను చూస్తున్న కమెంట్స్ అవి, సో నా నామినేషన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట. అంటే నా నామినేషన్స్ టైంలో గౌతమ్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అని అనడానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అది లైక్ చేస్తున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ ద వే హౌ ఐ బిహేవ్ కానీ, సో హౌ ఐ యామ్ సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్ దానికి సో నచ్చింది కొంచెంమంది ఫ్యామిలీ ఆడియన్స్కి. సో లేడీస్కి ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళకి మైట్ బి లైక్ హౌ ఐఎమ్ విత్ గర్ల్స్ అను, లేకపోతే నా డిఫరెంట్ డిఫరెంట్ అమ్మాయిలు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా నీకు? అదే అంటే వెళ్ళక ముందే ఎక్కువ, వెళ్ళక ముందు అసలు ఏం ఎవరికి తెలియదు కదా నేను. అంటే కొంతమంది తెలుసు, వెరీ ఫ్యూ అంటే గుర్తుపట్టే వాళ్ళు కదా. ఒక ఫిల్మ్ వచ్చిన కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ రీచ్ అవ్వలేదు ఎక్కువ ఎక్కువ మందికి. సో బ్యాకింగ్ లేకుండే కదా దానికి. సో ఇప్పుడు ఇప్పుడు మెయిన్ నా హ్యాపీనెస్ ఏంటంటే జనరల్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు గర్ల్ ఫ్యాన్ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నావు రాగా? పెట్టుకుంటా. పెట్టుకున్నావా? అంటే ఇంకా పెట్టలేదు, పెడతా ఫినాలే అయిపోయిన తర్వాత. అవుతారా ఒక 2,000-3,000 మంది జమ అవుతారా? తెలియదు నాకు, నాకు తెలియదు. ఇన్స్టాల్ ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయిల దగ్గర నుంచి? చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి. సో వెరీ హ్యాపీ, అందరికి థ్యాంక్ యూ చెప్తా అంతే, ఇంకేం. ఓ రిప్లై ఇస్తావా? అంటే కొన్ని కొంచెం మందికి ప్రొఫైల్ ఓపెన్ చేసి లేదు అంత టైం, అన్ని 100,000 దానికి మనం రియాక్ట్ అవ్వలేము. సో లైవ్ పెడుతున్నా అప్పుడప్పుడు లైవ్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అట్లా. సో మీరు ఏదైతే పుల్ చేద్దాం అనుకుంటున్నారో అంత సీన్ అయితే లేదు అక్కడ. సో మెసేజ్ వస్తే అంతే, నేను చూసి హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ కొట్టడము, థ్యాంక్ యూ అని చెప్పడము అంతే. అంతకుమించి కలవాలనుకుంటే పంచవటికాలని వెళ్ళొచ్చు. లేదు అవన్నీ చెప్పొద్దు, మీరు బయట వచ్చేస్తారు. స్టార్టింగ్ లో అడిగితే ఎవరైనా చెప్తారు నేను హౌస్ అడ్రస్ చెప్పలా. నెక్స్ట్ బ్రదర్ వచ్చారు, బిగ్ బ్రదర్. సో శివాజీ అన్న వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏజ్ వైజ్ అట్లా. సో ఇంకొంచెం జాగ్రత్త అండి, లాస్ట్ మీరు అన్నట్టు ఏదో నేను రీల్ చూసిన. సో కొన్ని పదాలు ఆయన ఎక్స్పీరియన్స్కి ఇంకా కొంచెం మాతో పోల్చుకుంటే ఇంకా అనుభవం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని ఏదైనా కోపం వచ్చినా ఏమైనా వచ్చినా
షోలో ఉన్నాం కాబట్టి మీకు ఇంతమంది చెప్పినట్టు అదే చిన్న చిన్న హీట్ ఆఫ్ ద మూమెంట్ థింగ్స్ ఎక్కువ కదా మీ ఇద్దరి మధ్య. ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువ మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా రెండు స్ట్రాంగ్ మైండ్ సెట్స్ అంటే ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిలబడ్డాం మేము. వేరే నేను ఒప్పుకోను ఆయన ఒప్పుకోడు. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ అంత స్ట్రాంగ్గా నిలబడలేదు ఆయనకి ఆయన విషయంకి వస్తే నేను ఒక్కడిని నిలబడ్డా కాబట్టి అట్లా కనిపించింది బయటికి. సో అది నాకు అంత క్యాల్కులేషన్ లేదు. నాకు ఇది కరెక్ట్ అంటే నేను ఇదే అభిప్రాయం మీద ఉండాలి, నా స్టాండ్ నేను తీసుకోవాలన్నది ఫిక్స్ అయినా. సో అక్కడ క్లాష్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ వచ్చినాయి తప్ప పర్సనల్ లెవెల్లో అసలు ఎవరి మీద నాకు ఎట్లాంటిది ఏం లేదు. అట్లాంటి పెట్టుకునే రకం కూడా కాదు నాకు, ఎందుకంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్ ఏదో నెగిటివిటీ పెట్టుకొని కోపాలు తాపాలు. నాకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో వాళ్ళు మీ గురించి ఇట్లా అన్నారు, వీళ్ళు మీ గురించి అట్లా బ్యాక్ బెచింగ్ చేసినారు, విన్నారు అది ఇది అంటే అన్నంత మాత్రాన మన లైఫ్ ఏం ఖరాబ్ కాదు కదా. మన లైఫ్ మనం సెట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలంతే. రివెంజ్ తీసుకోవటం ఇవన్నీ ఇష్టం ఉండదు. రివెంజ్ ఇష్టం ఉండదు సినిమా కాదు ఇది, లైఫ్ సినిమాలో బాగుంటాయి. సినిమాలో బాగుంటుంది, పర్సనల్ లైఫ్ లో ఎక్కువ తీసుకుంటారు. పర్సనల్ లైఫ్ లో అసలు రివెంజ్ అన్నది వర్కౌట్ కాదు, నా ఫిలాసఫీ అయితే అది. సో అది ఇప్పుడు గేమ్లో అనుకో, గేమ్ ఆడి చూపిస్తాం లేకపోతే ఓడిపోతాం గెలుస్తాం అంతే, అక్కడ వరకు క్లోజ్ చాప్టర్ క్లోజ్. లైఫ్లో ఏంటి మన లైఫ్ని మనం చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ మీద రివెంజ్, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం అయితే. టు బి హానెస్ట్ ఇంత జెన్యున్ గా ఉన్నా కాబట్టి 13 వీక్స్ నాకు తెలుసు ఆడియన్స్ కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు కొంతమంది. సో లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, బ్యాక్ మ్యాచింగ్ ఉండదు, ముందు ఉన్నట్టు మాట్లాడతాం. కీలకతం దుఃఖాన్ బాంద్ వచ్చే తెచ్చే కొట్టే సూపర్ ఓ దామిని దామిని తిన సాంగ్స్ అంటే నాకు యాక్చువల్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళేటప్పుడు ఏమనుకోలేదు కానీ అరే మ్యూజిక్ ఉండదు లోపలికి వెళ్తే, ఎందుకంటే డైలీ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా సాంగ్స్ వినడం చాలా అలవాటు. సో హౌస్లో ఒక 3 వీక్స్ అయితే పాపం తిని ఉండడం వల్ల బాగా అందరికీ బాగా ఎంటర్టైన్ చేసింది. సాంగ్స్ పాడి చాలా సాంగ్స్ పాడేది. సో బిగ్ బాస్ అనేవాడు కూడా ఇది సింగింగ్ షో కాదామి అని, ఓకే ఆయన కూడా పాడేస్తాను. సో వెరీ బ్యూటిఫుల్ వాయిస్. తన పాట పాడుతుంది, నువ్వు డాన్స్ చేస్తావా? 100% నా ఏదైనా ఒక మూవీలో మంచి లైక్ సాంగ్ కూడా తనతో పాడించాలని నేను అప్పుడే అనుకున్నా. సో ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్. అండ్ షీఈ్ అ ప్రూవ్డ్ సింగర్. నెక్స్ట్ సినిమాలో అసలు నేను వేరే లెవెల్ డాన్స్ చూడాలని చాలా మంది ఫ్యాన్స్. 100% నాకు ఒక ఒక విషయంలో ట్రాల్స్ వచ్చినాయి కంప్లీట్ గా యునానిమస్ గా అంటే డాన్స్ విషయంలో. సో ఐఎమ్ వెరీ లైక్ ఓపెన్, యాక్సెప్ట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఈవెన్ లోపల కూడా ప్రియాంక వీళ్ళు చెప్పేటోళ్ళు ఏం చేస్తున్నారా డాన్స్ అంటే నాకు డాన్స్ రాదు. నేను ఈవెన్ నాకు సరి కూడా చెప్పిన నాకు డాన్స్ రాదు కానీ ఎంజాయ్మెంట్ కోసం నేను పొద్దున్న లేచి ప్రతిరోజు నేను ఒక్కడిని అయితే డాన్స్ చేసేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఇక్కడ బిగ్ బాస్ లో ఎందుకంటే అప్పుడు నిద్ర నుంచి లేవంగానే మనకు మబ్బు మబ్బుగా ఉంటుంది ఫస్ట్. సో డే మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చి ఫస్ట్ డాన్స్ చేసేటోని వచ్చిన రాకున్నా. సో దానికి తగ్గట్టు ఏదో ఫీల్ అయ్యి సో డాన్స్ చేసేవాడిని. అప్పుడు నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపించేది, దెన్ వెళ్ళి రెడీ అవ్వడం కానీ మిగతా హౌస్ చోర్స్లో కానీ దాంట్లో పాల్గొనడం కానీ వర్క్స్లో కానీ చూసుకోవడం కానీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డాన్స్ సరిగా రాలేదని చాలామంది ట్రోల్ చేశారని చెప్తున్నా కదా. 100% డాన్స్ సరిగా రాని చాలామంది హీరోలే స్టార్లు ఇప్పుడు. అవును చాలామంది అందరికి వాళ్ళ మూమెంట్స్తోనే అందరికీ అన్ని స్ట్రెంగ్త్ అని చెప్పలేము. కానీ నేను ఐఎమ్ డెఫినెట్లీ రజనీకాంత్ గారు ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండ్ మంచి. నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒకటి స్కోప్ ఉంది ఒక దగ్గర. నా యాక్చువల్లీ లాస్ట్ ఫిల్మ్లో స్కోప్ లేకుండే డాన్స్కి, లేకుంటే అప్పుడే నేర్చుకునేవాడినేమో. సో ఆ స్కోప్ రాలేదు కాబట్టి, కానీ ఇప్పుడు ఒక చేస్తున్న ఫిల్మ్లో మంచి స్కోప్ ఉంది. నేను గట్టిగా ప్రాక్టీస్ చేసి సో ట్రాలర్స్కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మంచి కాల్ రెగ్యులర్ ఎగరేసుకునేలాగా చేస్తా. నీ స్టెప్స్తో వెళ్ళాలి బయటికి థియేటర్ తీసుకోవాలైతే. ఆల్రెడీ మూవీ జరుగుతుంది కదా, అయిపోయిందా? అది ఇంకా షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఓకే సో వెంటనే ఇమీడియట్లీ ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకుని. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉంది అంటే నువ్వు అక్కడ అని చెప్పొచ్చు అయితే. ఎందుకంటే ఓన్లీగా మూవీస్ చేద్దామని ఫిక్స్ అయినా. సో మూవీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఈజీగా టైప్ కాస్ట్ అయిపోతాం మనం. సో అన్ని అన్నిట్లో తలదూర్చకుండా జస్ట్ ఒక పాత్రలోనే వెళ్దాం ముందుకి అని చెప్పేసి ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో కొన్ని మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐ యాక్సెప్టెడ్ ఫ్యూ స్క్రిప్ట్స్ అండ్ ఒకటైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. షూట్ స్టార్ట్ అయిపోయి సో బ్యాక్ టు బ్యాక్ షూట్ జరుగుతూనే ఉంది. సో అది ఇంకా 10 డేస్ బ్యాలెన్స్ ఉంది అంతే షూట్. సో అది కంప్లీట్ చేసేసుకొని వెరీ సూన్ ముందుకు వస్తా. సాంగ్ అవన్నీ కూడా డిసెంబర్లోనే
రిలీజ్ చేస్తాం. స్మాల్ స్క్రీన్ మీద చూసాం 13 వీక్స్, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. నెక్స్ట్ నైని. నైని వెరీ వెరీ స్వీట్ యాక్చువల్లీ. లోపల నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నైనీకి నాకు కొంచెం మంది లింక్ చేసిండ్రని. ఎందుకంటే అది లోపల మేము చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాం, క్లోజ్గా ఉన్నాం. అది ఎందుకంటే నాకు తనకు ఒక చాలా క్లోజ్ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము ఎప్పుడు బయట కలవలేదు కానీ నాకు చెప్పిండు అనమాట, నేను వెళ్ళేటప్పుడు నైనీ కూడా వస్తుందేమో, వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిండు. సో వస్తుందేమో అనుకున్నా కానీ తను రాలేదు. 5 వీక్స్ తర్వాత తను వచ్చేసరికి, సో వాడు తనకు కూడా కామన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. నా మూవీ డిఓపి, ఇప్పుడు నేను వర్క్ చేసే మూవీ డిఓపి అనమాట. ఓకే. సో అట్లా మాట్లాడుతూ తన గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు, అట్లా డిస్కస్ చేస్తూ, అండ్ సేమ్ టీంలో ఉండే తనున్న వీక్, సో గేమ్స్ కూడా కలిసి ఆడినాం. సో అట్లా నాకు క్లోజ్ అయింది. తను బయటకు వచ్చిన తర్వాత కూడా నా గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. సో వెరీ గుడ్ ఫ్రెండ్ తను వచ్చిన తర్వాత తనని కలిసిన నేను. యా నెక్స్ట్ వెరీ పాజిటివ్ అశ్విని. అశ్విని వాళ్ళ అక్క నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి చెప్పేది. నేను చాలాసార్లు కెమెరాకి చెప్పిన రాణి రాణి టాక్ టు అని. వచ్చిన తర్వాత అశ్వినితో మాట్లాడినా, రాణితో కూడా మాట్లాడినా. సో వెరీ స్వీట్. నా విషయంలో అయితే స్వీట్గా ఉండేది, కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది తనలో, కానీ నా విషయంలో కొంచెం స్వీట్గానే ఉండేది. కొన్ని విషయాల్లో కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం లేట్ అయ్యేది, దెన్ కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకునేది, కొన్ని అట్లాంటి మైనస్లు ఉండేవి. కానీ ఓవరాల్గా నాతోనైతే పాజిటివ్గానే ఉండేది ఉన్నాను రోజు. నీతో మ్యాక్స్ అందరూ పాజిటివ్గా ఉంటారు, ఏదో ఒక 4-5 తప్ప. పూజ, పూజ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. తను కూడా 2 వీక్స్ ఉన్నన్ రోజులు చాలా రెండుసార్లు సేమ్ టీమ్స్లో పడ్డాము, అండ్ షీ యూస్ టు ఎంకరేజ్ అండ్ అంటే గివింగ్ నేచర్ ఉంది తనకి. అంటే తన ప్లేస్లో కూడా ఒకసారి గేమ్లో విన్ అవ్వాలి టీమ్ అని చెప్పేసి నన్నే పంపించింది, విన్ అయ్యి వచ్చిన అది థ్రెడ్స్ అన్లాక్ చేసే టాస్క్లో. సో దట్ వే వెరీ గివింగ్ నేచర్ ఉంది. బోలే అన్న, బోలే అన్న నేను ఫేమస్ చేసినా నన్ను బోలే అన్న ఫేమస్ చేసిండు. ఇద్దరి మీద ఒకళ్ళొకళ్ళు జోకులు వేసుకొని మీమ్ కంటెంట్ ఇచ్చినాం బేసిక్గా. వెరీ ఫన్నీ, అవును, వెరీ గుడ్ సోల్, చాలా మంచోడు కదా. యా నేను మొన్ననే కలిసిన, బోలే అన్న స్టూడియోలోనే కలిసిన ఆయనని. ఓకే. ఆయన ప్రామిస్ చేసి నాకు ఒక పాట చేసిస్తా మంచి మాస్ నెంబర్ అని. నేను కూడా డాన్స్ నేర్చుకొని మంచి డాన్స్ చేస్తాను ఆయనకు మాట ఇచ్చిన. సో ఆయనతో ఒక సాంగ్, మంచి ఒక ఆల్బమ్ సాంగ్ తో నేను వస్తా బయటికి. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. ఇది మీరు చెప్పాలి, ఇంకా నేను చెప్పేది ఏం. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చెప్పండి మీరే, ఆడియన్స్ కింద కామెంట్లో చెప్తారు. సరే, అంటే ఒకటి అంటే ఓపెన్గా ఏంటంటే, నేను వెళ్ళే ముందు ఒక 0 ఫ్యాన్ బేస్, 0 యాజ్ అ 0 ఈవెంట్, యాజ్ అ ఒక ఫిల్మ్ చేసి యాజ్ అ హీరోగా తీసుకున్నారు నిన్ను, లేకపోతే డాక్టర్గా అట్లా యాజ్ అన్ యాక్టర్ కేటగిరీని అనుకుంటా. ఎందుకంటే యాక్టర్ గౌతమ్ కృష్ణని ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. సో ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీ అట్లా ఉంటుంది కదా, సో యాక్టర్గానే తీసుకున్నారు అనుకుంటా నార్మల్గా అయితే. సో నాకు అంత ఐడియా లేదు, వాళ్ళు అదేం క్లారిటీ ఇవ్వలేదు నాకు. కానీ వాళ్ళు ఇంట్రడక్షన్లో అయితే యాక్టర్ గౌతమ్ కృష్ణ డాక్టర్ టర్న్ డాక్టర్ యాక్టర్ అయ్యాడు అన్నట్టు సో చెప్పిండ్రు. సో నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు ఏం లేకుండే, సో ఇంటి పక్కన వాళ్ళు కూడా గుర్తుపట్టకపోతుండే చెప్పాలంటే లిటరల్గా. ఒక్క 3 నెలల్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి వస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ ఏముంటుందంటే, మనిషికి ప్రతి మనిషికి మనిషి ఆశ జీవి. సో కప్పు కొట్టాలి, డబ్బులు సంపాదించాలి, అన్నీ అందరికి ఉండేవే. సో ఆ చిన్న చిన్న ఆశ ఉండే, కానీ అది కొడతామో లేదో అన్న కాన్ఫిడెన్స్ లేదు. కానీ ఒక ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, జనాల్లోకి రీచ్ అవ్వాలి, సో మన లైఫ్లో ఒక 1 స్టెప్ అహెడ్ వెళ్ళాలి అన్న అదే నాకు పెద్ద మోటివ్ గేమ్లోకి వెళ్ళడానికి, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. సో మంచి అవకాశం వచ్చింది, సో దాన్ని 100% యూజ్ చేసుకుందామని. సో ఒక పాయింట్ నేను అనుకున్న దానికంటే ఒక పాయింట్ ఎక్కువనే జనాల్లోకి రీచ్ అయినా, నేను కప్పు కొట్టినా కొట్టకపోయినా. సో జనాల్లోకి ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలింది కాలికి, హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ అందరు గుర్తుపడుతున్నారు. సో ఎవ్రీవన్, ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంత రీచ్ ఉన్న షో ప్రతి ఒక్క ఆడియన్స్కి. సో ఫ్యామిలీస్కి కానీ, బయట వాళ్ళకి కానీ, మాసెస్కి, ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నా గుర్తుపడుతున్నారన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ చాలా, సో అది ఇమెన్స్ అన్నమాట. గ్రేట్ అది. ఏంటి ఇప్పటి నుంచి అంటే బిగ్ బాస్కి వెళ్ళటం అనేది ప్లస్ అయిందని ఈ విధంగా చెప్తున్నాను. 100% అంటే కెరియర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, ప్లస్ ఆర్ మైనస్? ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దగా ఆఫర్స్ లేవు అనేది బిఫోర్ ఉన్న కథ, పాత ముచ్చట అది. బట్ కొత్త ముచ్చట అంతా వేరుంది. అంటే వచ్చిన వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా. నేనేం నమ్ముతా అంటే బేసిక్గా ఇప్పుడు మనము ఏదైనా లైఫ్లో
టాలెంట్ అండ్ ఫేమ్ రెండు కావాలి ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే. సో రెండిట్లో ఏది లేకపోయినా కూడా కష్టమే. ఇప్పుడు నిజంగా టాలెంట్ లేదు, ఫేమస్ అయిపోయిండు, ఆ ఫేమ్ని వాడుకోలేరు వాళ్ళు. సో ఒకవేళ టాలెంట్ ఉంది కానీ ఫేమ్ లేదు, సో వాళ్ళు బయటికి రాలేరు, మరుగున పడిపోతారు. సో నేను అనుకున్న ఒకే ఒక పాయింట్, నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ కూడా చాలామంది రివ్యూస్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగా యాక్టింగ్ చేస్తామని చెప్పిండ్రు. కానీ రీచ్ రాలేదు నాకు, ఆ ఫేమ్ రాలేదు, రీచ్ రాలేదు, జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయినా. సో ఈ షో ఏదైతే ఉందో నన్ను జనాల్లోకి తీసుకెళ్తుంది. సో దాని తర్వాత నాకు టాలెంట్ కూడా ఉంది అని చెప్పేసి జనాలు నమ్మిన రోజు, సో నా ఫర్దర్గా నా నేను చేసే మూవీస్ కానీ అవన్నీ సో నిజంగా బాగుంటే 100% ఇట్ విల్ గో ఫర్దర్. బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా స్టార్ హీరో దగ్గర నుంచి ఏదన్నా కాంప్లిమెంట్ చాలా? స్టార్ హీరో అంటే లైక్ నేను షోలో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు వాళ్ళని వీళ్ళని కలిసినప్పుడు మాట్లాడిన, బయట నాకు పర్సనల్గా ఎవరు ఎక్కువ తెలియదు. సో స్టార్ హీరో కాదు కానీ భువన్ గౌడ సలార్ మూవీ డిఓపి వెరీ క్లోజ్ టు మీ, నేను ఎల్లక ముందు నుంచే. సో ఆయనకి నేను చాలా ఇష్టం. అంటే మీరు చెప్పింది కదా లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడే నీలో సంథింగ్ ఉంది, నువ్వు కొంచెం లైక్ లైఫ్లో బాగుపడతావు అని అనిపించిందని మీరు ఎట్లయితే అన్నారో ఆయన నాకు ఫస్ట్ నుంచి అదే మాట అన్నమాట భువన్ గౌడ అని. సో ఆయనకి నేను చాలా ఇష్టం. ఆయన చెప్పేవాడు, బంగారం నువ్వు ఏదో ఒక రోజు మస్తు సక్సెస్ అవుతావు, నీలో ఆ చార్మ్ ఉంది అది ఇదని నాకు చెప్పేవాడు, నాకు చాలా మంచిగా అనిపించేది. సో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఈవెన్ నేను సక్సెస్ కాకముందు. సో నేను అసలు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మ్యాడ్ అయిపోయింది అనమాట, అసలు ఏంటి బంగారం నువ్వు ఇంత లెవెల్లో రాగానే చెప్పాల్సింది, సలార్లో ఒక మంచి రోల్ చెప్పాల్సింది కదా. సో రోల్ అదని కాదు కానీ నాకు పర్సనల్ బాండింగ్ చాలా మంచిగా ఉంది ఆయన అన్నతోనే. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా మంచిగా కాంప్లిమెంట్ చేసిండు. సో అంటే ఎలా యూజువల్గా ఎలా ఉంటా అంటే చాలా రిజర్వ్డా? రిజర్వ్డ్ అని కాదు, అంటే బయట ఏంటంటే ఇండస్ట్రీలో పియర్ చాలా ఇంపార్టెంట్, యా అది లేకపోతే చాలా కష్టం ఇక్కడ. అవునవును. బట్ నిన్ను చూస్తుంటేనేమో రిజర్వ్డ్ అనే కాదు, మాట్లాడినప్పుడు మాట్లాడతా కానీ అంటే వెంటనే ఓపెన్ అప్ అయిపోను, అందుకే షోలో కూడా ఇట్ టుక్ ఫ్యూ వీక్స్ బయటికి రావడానికి. అందుకే అందరూ గేమ్ ఆడు అని చెప్పేసి దీన్ని అలాగా మార్చేశారనమాట. సో అది 100% అంటే కొంచెం ఫస్ట్లో వెంటనే కలవంగానే ఓపెన్ అప్ అయ్యాను, స్లో స్లోగా ఫుల్ క్లోజ్ అయిపోతే షోలో నేను నన్ను అందరు చూసేసిండ్రు కాబట్టి నేను స్లో స్లోగా ఓపెన్ అప్ అయిపోయినా కదా. సో అట్లా ఉంటా అనమాట ఓపెన్ అప్ నుంచి ఇంట్రోవర్ట్ ఉండొద్దు అసలుకి, ఇండస్ట్రీలో అది ఉంటే చాలా కష్టం. లేదు ఇప్పుడు అది ఫస్ట్లో ఉండే కొంచెం స్లో స్లోగా కట్ చేసుకుంటే, ఈ షోలోకి వెళ్ళిన తర్వాత అయితే కంప్లీట్ నేను కంప్లీట్లీ అంటే చెప్పాలంటే ఎమోషనల్లీ నేకెడ్. ఓకే. సో అంటే ఎలాంటి మూవీస్ చేయాలనుంది గౌతమ్? అంటే మంచి మంచి హీరోస్తో మల్టీ స్టారర్ మూవీ ఏదైనా మంచి రోల్స్ వచ్చినా కానీ? అంటే అంత పెద్ద అట్లా ఆశలేం లేవు కానీ మంచి చిన్న బాగుంటావు అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, చిన్న బడ్జెట్ అయినా ఏమైనా కూడా మంచి. ఇప్పుడు మనం చూసుకుంటే జనరేషన్ మారిపోయింది మూవీస్లో, సో న్యూ ఏజ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో అట్లాంటి ఏదైనా మంచి చిన్న బడ్జెట్ అయినా కూడా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్, సో విత్ మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటూ జనాల్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎట్లయిపోయిందంటే దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టోరీ మొత్తం బాగుంది, లాస్ట్ 20 మినిట్స్ ల్యాగ్ అయింది అంటాడు, లేకపోతే ఎడిటింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగుంది అంటారు, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగాలేదు అంటారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేసి చూడడం స్టార్ట్ చేసేసింది ఆడియన్స్. సో అన్నిటినీ ఎక్సెల్ చేసుకుంటూ ఒకవేళ తక్కువ బడ్జెట్లో అయినా ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగే ఫిల్మ్ అయితే జనాల్లోకి వెళ్తుందని నేను బిలీవ్ చేసేవాడిని. సో ఈవెన్ యాక్చువల్ నా ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు వచ్చి ఉంటే అది చాలా ఇంకెక్కువ రీచ్ అయ్యేది, బాగుండేది, ఎందుకంటే అది టెక్నికల్లీ కూడా మంచి మంచి ఫిల్మ్. సో చూసిన వాళ్ళు చాలామంది మెచ్చుకున్నారు కానీ రీచ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, సో మంచి అన్ని వాల్యూస్ ఆల్ వాల్యూస్ టెక్నికల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి స్క్రిప్ట్ మంచి కాన్సెప్ట్ ఒక కొత్తదనంతో జనాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ బయట టాక్ వచ్చేసింది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కట్టేస్తున్నారండి ఇంటికి. క్యూ అంటే అదే మంచి కొన్ని మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి అంటే ఏదైనా అంటే నాకు నచ్చితే నెక్స్ట్ నాకు సాటిస్ఫై అనిపిస్తే చేస్తున్నా యాక్సెప్ట్ చేసి. అంటే చూడండి బేబీ లాగా ఉంటావు ఎక్కువ ఎలాంటి స్టోరీస్ చేయటం ఇష్టం? ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఈవెన్ యాక్చువల్లీ షోలోనే నా అన్ని యాంగిల్స్ చూపించేసిన. సో నా అగ్రెసివ్ సైడ్ చూసిండ్రు, నా రొమాంటిక్ సైడ్ చూసిండ్రు, నా కామెడీ సైడ్ చూసిండ్రు. సో ఎనీథింగ్ నేను యాజ్ అన్ యాక్టర్ ఏదైనా నేను చేయడానికి రెడీ. సో మెయిన్ ఆ స్క్రిప్ట్ బాగుండాలి, అంటే నేను ఒక ఆడియన్స్ లానే చూస్తా అది వచ్చినప్పుడు. సో నాకు అది వర్కౌట్ అవుతుంది అన్న చిన్న గట్ ఫీలింగ్ వస్తే 100% నేను చేసేస్తా అంతే. ఎవరు హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్. రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆయన వ్యక్తిత్వం. సో ఆయన హౌ హీ బిహేవ్స్ అండ్ అంటే అంత కరిష్మా ఉంది ఆయనలో, అంటే హీ కెన్ డ్రాగ్ అండ్ పుల్ పీపుల్ టువర్డ్స్ హిమ్.
సో అందుకే నేను షోలో యాక్చువల్లీ ఎక్కువ నేను అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నేను హైలైట్ చేయదలుచుకోలేదు అనమాట, ఎందుకంటే అదేదో కావాలని వాంటెడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను బయట చెప్పిన ప్రతిసారి చెప్పేవాడిని నేను పవర్ స్టార్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. షోలో ఒక్కసారి కూడా నేను అది చెప్పలేదు, అది అంటే ఎవిడెంట్గా చెప్పలేదు. ఒక 1-2 times ఎవరైనా అడిగితే ఏ హీరో అంటే ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పిన వాళ్ళకి ఆన్సర్ అలాగని. సో దాన్ని హైలైట్ చేయదలుచుకోలేదు అనమాట, ఏదో మ్యాండరిజం చేసేసి. సో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నచ్చిన పర్సన్ నేను. ఆయన యాజ్ ఏ హీరో, ఆయన వ్యక్తిత్వంలో నీకు వచ్చింది ఏంటి ఆయన చూసి? అంటే అదే ఒక ఫియర్లెస్ గా నిలబడడం. సో ఎంతటి వాడైనా కూడా ఫియర్లెస్ గా నిలబడి మనము ఫైట్ చేయాలి అని అనుకునే ఆ తత్వం ఆయన నుంచే ఇన్కల్కేట్ చేసుకున్నాను నేను. ఫైట్ చేస్తావు? ఫైట్ అంటే అదే ఫైట్ అంటే నాట్ లిటరల్లీ ఫిజికల్ ఫైట్ అని కాదు. సో మన వ్యక్తిత్వాన్ని కానీ మన అభిప్రాయాల్ని వ్యక్తపరచడం కానీ భయపడకుండా స్ట్రాంగ్ గా. సో అది గ్రేట్. సో ఎవరు అనుకుంటున్నావు కప్పు గెలుచుకొని ఎవరు వస్తారు అనుకుంటున్నావు బిగ్ బాస్ నుంచి? కప్పు ఎవరు గెలిచినా లేకుండా అందరూ అయితే ఆడియన్స్ అందరికి ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు, అది హ్యాపీ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఎవ్రీవన్ ఎల్స్ ఆల్సో. సో ఎనీవన్ కెన్ విన్. మీరెవరు అనుకుంటున్నారు? నేను ప్రశాంత్ అనుకుంటున్నా. ఓకే, కళ్ళు అటు చివర ఇటు చివర చూస్తున్నాయి ఏంటి? చూస్తున్నా ఎవరెవరు ఉన్నారు ఏంటని చూస్తున్నా. సో ఎవరు వచ్చినా హ్యాపీ, నాకు అట్లేం లేదు. ఎవరుంటారు టాప్ 5 లో చెప్పు నిజంగా. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలేదు. ఇలా ఉంటారా చెప్పిన, ఇలా ఉంటారా, ఇలా ఉంటారా, ఇలా ఉంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ పర్టికులర్ ఇది వీళ్ళు మంచి వీళ్ళు వీళ్ళకు ఓటేయండి అది ఇది అని. ఓకే, సో లెట్ ద ఆడియన్స్ డిసైడ్. ఐ విల్ ఆల్సో వాచ్, ఐఎమ్ ఆల్సో వ్యూయర్ నౌ, అంతే. ఓకే, బాగా 13 weeks నిన్ను బాగా ఎంకరేజ్ చేశారు చాలా మంది ఆడియన్స్. కొంతమంది అది కామన్ ఉంటుంది, మిగతా వాళ్ళ ఆడియన్స్ కావాలని మిమ్మల్ని టార్గెట్ చేయటం ఇవన్నీ. 13 weeks బాగా సపోర్ట్ చేసిన ఆడియన్స్కి ఏం చెప్తారు? సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీకు ఇంతమంది నుంచి చెప్తున్నట్టు నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినా అసలు జనాలకు రీచ్ అవుతున్నా జనాలకు నచ్చుతున్నా ఏమి తెలియదు అనమాట ఫస్ట్ వెళ్ళేటప్పుడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ లాగా, జీరో బడ్జెట్ సినిమా లాగా వెళ్ళి ఏదో ఒకటి సంపాదించుకొని వచ్చిన కాబట్టి. సో నేను చాలా లాభపడ్డట్టు, అంటే ఎవరైనా నన్ను తిట్టినా ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా సో వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు నాకు ఒక రీచ్ ఇచ్చిండ్రు. సో నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా వెళ్ళి ఎవడరా వీడని చూసి దాంట్లో 10 చూస్తే కనీసం 5 నా ఫ్యాన్స్ అయి ఉంటే అది నాకు హ్యాపీ అనమాట. సో ట్రోలింగ్ని కూడా నెగిటివిటీని కూడా నేను పాజిటివ్ వెళ్ళను తీసుకుంటా, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కానీ సో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మెయిన్ రీచ్ ఇంపార్టెంట్. సో ఆ రీచ్ అయితే నాకు దక్కింది. సో నేను అనుకున్నది నేను సాధించిన, సో దానికి నేను చాలా చాలా హ్యాపీ. సో దానికోసం నాతో నిలబడి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మంచి ఫిల్మ్స్తోని ఇంకా ముందుకొస్తా, సో మంచి మంచి ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నన్ను చూసి సో వాళ్ళు ఏదైతే మనసులో ఆ లవ్ పెట్టుకున్నారో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సో వాళ్ళని ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా, నేను నచ్చని వాళ్ళకి కూడా నచ్చేటట్టు నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా లైఫ్లో. గౌతమ్ డాక్టర్ టర్న్స్ యాజ్ ఏ యాక్టర్, ఫ్యూచర్లో ఏమన్నా డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేసి? లేదంటే యాక్చువల్లీ అన్నయ్య కూడా డాక్టరే. సో హీ విల్ బీ ఇన్ టు అంటే ఇంకా సూపర్ స్పెషాలిటీ కోర్స్ అవుతుంది. సో వదిన కూడా డాక్టరే. సో షీస్ ఫ్యామిలీ అంతా డాక్టర్సే, అన్నయ్య వదిన డాక్టర్, నేను డాక్టరే. ఓకే, ఎప్పుడైనా ఇంజెక్షన్ చేసావు ఒకటే? యా యా, అంటే మాకు హౌస్ సర్జన్ నేను 1 చేయాలి కదా ఇంటర్న్షిప్. సో ఇట్స్ లైక్ ప్రాక్టీసింగ్, డాక్టర్ ప్రాక్టీస్ లెక్కనే. సో అన్ని సర్జరీస్ ఎవ్రీథింగ్ అన్నింటిలో చేపిస్తారు అనమాట, అంత ప్రాక్టీస్ చేపించి బయటకు వదులుతారు సర్టిఫికేట్ ఇచ్చేది. సో ఫ్యూచర్లో అయితే మేము యాజ్ ఎ డాక్టర్గా చూడలేము అనమాట. సో యాజ్ అన్ యాక్టరే చాలా మందికి నచ్చిన కాబట్టి అదే కంటిన్యూ చేస్తా. సో వీళ్ళు డాక్టర్గా ఉంటే చాలా ప్లస్లో ఉంటాయి, యాక్టర్స్ చాలా మంది క్లోజ్ అయిపోతారు. యా అంటే డాక్టర్గా ఉండడం అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. హౌస్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నా అదంతా ఇమీడియట్గా నేను ఉండేవాడిని కాబట్టి సో ఏదో ఒక రకంగా మనం నేర్చుకున్న విద్య అయితే ఉపయోగపడుతుంది మనుషులకి. సో అట్లా నా చుట్టూ ఉన్న వాళ్ళకి 100% నేను ఏదైనా అప్పుడు ఎమర్జెన్సీలో కానీ అది యూజ్ అవుతా. కానీ ప్రస్తుతానికి 2 కాలు పెట్టి ముందుకెళ్ళలేం కదా. డాక్టర్స్ కూడా వీక్ అయ్యి కింద పడిపోవటం ఏంటి హౌస్లో? అంటే నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదా, సో మనకు కూడా అది బాడీ అప్పుడప్పుడు సహకరించదు. సో అట్లా అంటే 13 weeks ఉండేసరికి బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది. బాగా వెయిట్ తగ్గావు కదా? వెయిట్ కూడా తగ్గినా ఫిజికల్ అండ్ అక్కడ కావాల్సిన ప్రాపర్ డైట్ ఫుడ్ అంత వెయిట్ అని కాదు కానీ కొంచెం మసిల్ లాస్ అయ్యి. ఓకే, సో అట్లా అదైంది.
సో అంత ప్రాపర్ షేప్ మెయింటైన్ చేయలేము. సో చాలా డైట్ కూడా అక్కడ అంత రైస్ అదే ఉంటుంది, నేను బయట అసలు రైసే తిన్నాను. అవును. సో అందుకే మళ్ళీ వచ్చి కొంచెం గెట్ బ్యాక్ అవుతున్నా షేప్ లోకి. సో ఇంకా వచ్చినప్పుడు కొంచెం బాగాలేకుండే నాకు నేనే అనిపించింది. కొంచెం లావ్ అవ్వాలా? కాదు అంటే ఫిట్ అవ్వాలని, లావ్ సన్నాను కదా, జిమ్ కి వెళ్ళి. సో నెక్స్ట్ మూవీస్ కి వాటికి కూడా. సో అది చేస్తున్నా. అండ్ ఇక యాక్టింగ్ అండ్ సినిమా సైడ్ అంటే రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ, సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్ ఓన్లీ ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్. అంతే. గ్రేట్, నిజంగా విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, మూవీ కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 10% అనమాట. ఇప్పటి వరకు మేము స్మాల్ స్క్రీన్ మీద చూసినాం కాబట్టి గౌతమ్ని బిగ్ స్క్రీన్ మీద నెక్స్ట్ మంత్ మేబీ మార్చిలో చూడబోతాం. అండ్ కంటిన్యూగా మూవీస్ చేయాలి గౌతమ్, నిజంగా ఈ ప్లాట్ఫామ్ కొంతమందికి ప్లస్ కొంతమందికి మైనస్ అంటారు. ఎవరికో రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఎందుకు వెళ్ళొచ్చాను అని కూడా. ఫస్ట్ టైం నాకు ఇది ప్లస్ అయ్యిందని చెప్తున్నాం. అండ్ ఈ వచ్చిన అవకాశాన్ని ఇంకా సద్వినియోగపరచుకొని ఇంట్రో వర్డ్ అనేది తీసేసి ఎక్స్ట్రా వర్డ్ గా, సో ఫుల్ హైపర్ గా ఉండాలని. 100% ఇలా అంటే చాలు గౌతమ్. షోలో అదే మెయింటైన్ చేస్తా. సో నిజంగా యూ హావ్ బ్రైట్ ఫ్యూచర్ గౌతమ్. థాంక్స్ లాట్. ఎందుకంటే మంచి నోడికి మంచి జరుగుతుంది, మంచి దిల్లు ఉంది నీకు, ఆ దిల్తో అందరిని పడేస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. అయ్యో సిగ్నేచర్ అయిపోయింది. సో అందుకని అక్కడ అంతా హైపర్ అయిపోయావు కాబట్టి నీకోసం నేను న్యాచురల్ ఐస్ క్రీమ్ అనమాట, ఐస్బెర్గ్ వాళ్ళది, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది హ్యాపీగా తింటూ కార్లో కూల్గా వెళ్ళు. ఇది చాకో చిప్స్, ఇది మ్యాంగో. మేము లగ్జరీ బడ్జెట్ కోసం కొట్టుకునే వాళ్ళం. గుడ్లన్నీ తేజ తినేసేవాడా? గుడ్లన్నీ గుడ్లు తేజ తీసుకునేటోడు. అవునా? నీ కూడా అంటే అప్పుడప్పుడు దొంగతనం చేసేవాళ్ళు. లగ్జరీ బడ్జెట్ దొంగతనం అంతే. సూపర్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్.